హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, క్రిస్టల్ బీడ్ పాల్ బీడ్స్ తో మనము నక్లెస్ సింపుల్ గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను మల్టీ కలర్ లో చేశాను. అంటే ఇది మీకు ఏ డ్రెస్సెస్ మీదకైనా సారీస్ మీదకైనా ఈజీగా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ అనేటివి మల్టీ కలర్ యూజ్ చేశాను కదా, ఇప్పుడు ఏదైనా ఒక సింగిల్ కలర్ తో సేమ్ నెక్లెస్ ని ఎలా అల్లుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనము బ్లాక్, బ్రౌన్, గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాము ఈ నెక్లెస్ లో. ఇప్పుడు తయారు చేసే నెక్లెస్ లో ఇవి తయారు చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్ చూపిస్తాను. ఇక్కడ నేను 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ 11O సీడ్ బీడ్స్, బ్లాక్ కలర్ 11O, సిల్వర్ కలర్ 11O బీడ్స్. మీ ఇష్టము, మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్స్ లో మీరు చేసుకోవచ్చు, కానీ 3 డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయండి. ఓకే, ఇవి వచ్చి 3 mm పాల్ అండ్ ఒక చైన్ హుక్, జంప్ రింగ్, 0.2 mm థ్రెడ్, నెంబర్ 11 నీడిలు, కట్ చేసుకోవడానికి కట్టరు. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రిస్టల్ బీడ్స్ కూడాని మీ ఇష్టము, మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, ఏ కలర్ బీడ్స్ అయినా తీసుకొని చేసుకోండి. అయితే నేను అన్ని కలర్స్ యూజ్ చేశాను మల్టీ కలర్. లాంగ్ థ్రెడ్ తీసుకోండి మిడిల్ లోకి, అంటే మీ ఇష్టం అండి. మీకు చిక్కుపడిపోతుంది అనుకుంటే షార్ట్ అయినా తీసుకోవచ్చు, మధ్య మధ్యలో అయినా మనం ముడేసుకోవచ్చు. నేను ఒకే థ్రెడ్ తో లాంగ్ నెక్లెస్ చేసేస్తున్నాను, ఒకే థ్రెడ్ తో నెక్లెస్ చేసేస్తున్నాను. ఓకే, ఇలా మిడిల్ లోకి తీసుకోండి. అంటే ఈ సైడు మనము లీవ్ చేసేస్తున్నాము, ఈ సైడు, ఈ సైడు ఇది అంటున్నాము. ఓకే, మిడిల్ లోకి థ్రెడ్ తీసుకోండి. బీడ్స్ అనేటివి 3 కలర్స్ ఉండాలి మీ ఇష్టము, మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. ఇక్కడ 2 గోల్డ్ బీడ్స్, ఒక బ్లాక్ బీడ్ తీసుకున్నాను. ఓకే, దీన్ని ఇలాగా ఓన్లీ సింగిల్ బీడ్ గోల్డ్ బీడ్ లోపల నుంచి ఇలా రానివ్వండి, ఓన్లీ సింగిల్ బీడ్ లోపల నుంచి ఇలా. మీరు 2 సార్లు వేశారంటే చైన్ అనేది మళ్ళించుకోపోకుండా ఉంటుంది, మళ్ళీ దీని లోపల నుంచి ఇలా రానివ్వండి. ఈ స్టెప్ కొంచెం బాగా అబ్జర్వ్ చేశారంటే మీరు ఈజీగా నెక్లెస్ అల్లేసుకుంటారు. ఓకే, ఇలా ఇలాగ మనము 2 టైమ్స్ రప్పించుకున్నామంటే మనకు చైన్ అనేది మళ్ళించుకోకుండా ఉంటుంది, అదే మనం ఒక్కసారి అల్లేసామంటే చైన్ అనేది మళ్ళించుకోబోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్, ఒక సిల్వర్ బీడ్ తీసుకోండి. ఓకే, ఇలా అప్ ఇలా మీరు మళ్ళీ సేమ్ ఈ బీడ్ లోపలికి రానిచ్చేయండి, అంటే మనకు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా అప్పుకి, ఇప్పుడు మళ్ళీ ఒక గోల్డ్ బీడు, ఒక బ్లాక్ బీడు దీని లోపలికి రానిచ్చేయండి. ఇది వెరీ సింపుల్. మళ్ళీ ఇక్కడికి నీడిల్ రానివ్వండి, అంటే నేను 2 సార్లు దీని లోపలికి
ఇలా మళ్ళీ సేమ్ ఒక గోల్డ్ బీడ్ ఒక సిల్వర్ బీడ్ అప్ కి ఇలాగా మీరు మీ లెంగ్త్ ని బట్టి మీకు ఎంత లెంగ్త్ వరకు కావాలో అంత వరకు మీరు సేమ్ ఇలాగా కిందంతా మనకు బ్లాక్ బీడ్స్ వస్తాయి మిడిల్ లో వరకు గోల్డ్ బీడ్ వస్తుంది పైనంతా సిల్వర్ బీడ్ వస్తుంది ఓకేనా అలాగా మీకు ఎంత లెంగ్త్ వరకు కావాలో అంత లెంగ్త్ వరకు మీరు ఇలాగా చైన్ అనేది మేకింగ్ చేయండి ఓకే ఇంకొకటి చూపిస్తాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను గోల్డ్ బీడ్ ఒక బ్లాక్ బీడ్ ఇలాగా మీరు చైన్ అనేది మేకింగ్ చేయండి మీకు ఎంత లెంగ్త్ వరకు కావాలో అంత లెంగ్త్ వరకు నేను చైన్ మేకింగ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ కు మనం మేకింగ్ చేశాక తర్వాత పైన పాల్స్ కింద క్రిస్టల్ బీడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి చైన్ అనేది ఇలా వేసేసుకోవాలి మీ లెంగ్త్ ని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఓకే నేను ఇలాగా వేసేసాను ఇలా ఇప్పుడు ఈ పాల్ బీడ్ ఈ క్రిస్టల్ బీడ్ ఎలా వేయాలో చూపిస్తాను మీ ఇష్టమండి మీరు సింగిల్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా ఇలాగా మల్టీ కలర్ అయినా మీరు వేసుకోవచ్చు ఓకే నేనైతే ఇక్కడ ఒకటి వచ్చి మల్టీ కలర్ లో చేశాను ఒకటి ఇప్పుడు మీకు సింగిల్ కలర్ లో వేసి చూపిస్తాను వేసేసానండి ఆల్రెడీ మీరు నా వీడియోస్ లో చూసుంటారు కదా ఎలా హుక్ చేసుకోవాలి ఎలాగా అనేది చూపించున్నాను చాలా వీడియోస్ లో అందుకని నేను మళ్ళీ ఈ వీడియోలో చూపించలేదు ఇప్పుడు ఈ బ్లాక్ దాని లోపల నుంచి ఇలా రాణిచ్చేసేయండి ఇదిగోండి ఒక పాల్ బీడ్ తీసుకోండి ఈ బ్లాక్ బీడ్ ఉంది కదా ఈ బ్లాక్ బీడ్ లోపల నుంచి ఇలా ఒకదాని లోపల నుంచి ఇలా రానివ్వండి మళ్ళీ ఒకటి తీసుకోండి ఇలా ఇలాగా మొత్తము చైన్ మొత్తము వేసేసుకోండి అంటే బ్లాక్ ఉంది కదా అక్కడ వైట్ వేసుకోండి ఈ సైడ్ మట్టుకు మనము రెడ్ క్రిస్టల్ అనేది వేస్తున్నాము నేను ఇంకొకటి వేసి చూపిస్తాను ఒక పాల్ బీడ్ తీసుకున్నాము ఇలా ఇలాగా మొత్తము వేయండి నేను మొత్తం వేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఫైనల్ లాస్ట్ ఇదిగోండి మొత్తము ఇలాగా సైడ్ వేసాము మరి టైట్ గా లాగబాకండి ఎందుకంటే గట్టిగా లాగేశారంటే మళ్ళించుకుపోతుంది ఇప్పుడు ఇలా వేసాం కదా ఇక్కడ ఈ బీడ్ లోపల నుంచి ఈ హుక్ లోపల నుంచి ఇలా రాణిచ్చేయండి ఇప్పుడు మనకు ఒక సైడ్ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా వేసేసాం కదా ఇక్కడ పాల్ అనేది వేసేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఇది క్రిస్టల్ బీడ్స్ లైట్ పింక్ కలర్ అండి ఓకే ఇవి రౌండ్వి స్క్వేర్ కాకుండా రౌండ్గా ఉండేటివి తీసుకున్నాను అంటే ఇక్కడ మనము రౌండ్గా వేసాం కదా
నా దగ్గర రెడ్ కలర్ రౌండ్ లేవు ఇవి కొంచెం పెద్ద సైజ్ గా ఉన్నాయి ఇవి 4 mm ఇవి ఇలా ఉన్నాయి ఇవి వేస్తుంటే ఏందంటే ఎక్కువ చైన్ అనేది మళ్ళించుకుపోతున్నట్టుగా ఉంది అంటే ఇక్కడ ఇక్కడ సైజ్ అనేది 3 mm వేసేసాక అక్కడ 3 వేసేయండి 3 వేసేసాక ఒక 2 బీట్స్ లోపు రాణించేసి కట్ చేసేసేయండి క్రిస్టల్ బీట్స్ అన్నిటివి యూస్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇవి ఎలా వేయాలో చూపిస్తాను ఇలా ఉంది కదా ఫస్ట్ సిల్వర్ బీడ్ లోపలికి మావల్ థ్రెడ్ అనేది రాణించేసేయండి ఒక క్రిస్టల్ బీడ్ తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ సిల్వర్ బీడ్ లోపలికి కలర్ అలా యూస్ చేశారంటే ఇంకా బాగుంటుంది ఇది కొంచెం నా దగ్గర లైట్ కలర్ లోనే ఉన్నాయి ఇలాగా మీరు ఇలాగా మొత్తము ఇలా చైన్ మొత్తము వేసుకొని వచ్చేసేయండి అప్పుడు మీకు నక్లెస్ అనేది రెడీ అయిపోతుంది నేను మొత్తము వేసి చూపిస్తాను ఇదిగోండి ఫైనల్ వేసేసాను ఫుల్ గా మరి గట్టిగా అయితే లాగకండి ఎందుకంటే ఇది మనం వైర్ తో వేసాం కాబట్టి కొంచెం మళ్ళించుకుపోయే ఛాన్స్ ఉంటది కొంచెం ఒక్కసారి ఇలాగా అనుకోండి యాక్చువల్ గా నేను ఇక్కడ రెడ్ కలర్ వేద్దామని సిల్వర్ వేసానండి కానీ ఇవి రెడ్ కలర్ ఏందంటే క్రిస్టల్ అయితేనే సెట్ అవుతుంది బాగా మళ్ళించుకోబోకుండా ఇవి కూడా కొంచెం 4 mm రౌండ్ ఇవి కానీ దాంతో పోలిసి ఇది కొంచెం బెటర్ అని ఇవి వేసాను ఓకేనా మీరు రెడ్ వేసే పని అయితేనే ఇక్కడ సిల్వర్ వేయండి లేదంటే రెండు సిమిలర్ గానే ఉంటాయి లేదంటే ఇక్కడ బ్లాక్ వేశారు కదా సేమ్ బ్లాక్ అయినా లేదు గోల్డ్ అయినా వేయండి ఓకేనా 3 mm యూజ్ చేయండి ఇక్కడ మనం 3 mm యూజ్ చేసాం కదా సేమ్ 3 mm యూజ్ చేశారంటే మీకు కొంచెం మళ్ళించుకోకుండా ఉంటుంది 4 mm రౌండ్ గా ఉండే క్రిస్టల్స్ వేసాను ఓకే కొండి రెడ్ కలర్ వేస్తేనే రెడ్ గాని బ్లూ గాని నిండు కలర్స్ ఉంటాయి కదా ఆ వేసినప్పుడు సిల్వర్ వేస్తే బాగుంటుంది నేను యాక్చువల్ గా రెడ్ కలర్ వేద్దామని అనుకున్నాను కానీ అది 4 mm అయ్యే లోపలికి రౌండ్ కూడా నా దగ్గర 4 mm లేవు అందుకని రెండు సిమిలర్ గా ఉన్నాయి ఓకేనా ఈ చిన్న టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి మీరు ఈ చేంజ్ చేసుకునేటప్పుడు అప్పుడు మీకు చాలా బాగుంటదండి ఇది వేసుకుంటే నెక్ లుక్ మట్టుకు మనము ముడివేసేసుకుందాము మరి ఎక్కువ ముడేయండి అది కూడా కొంచెం లూజ్ గానే ముడేసుకోండి ఈ బీడ్ లోపలికి ఇలా రాణించేసేయండి ఇలా ఇలాగా ఒకటి రెండు బీడ్స్ లోపలికి రాణించేసి కట్ చేసేసేయండి ఈ చైన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇదిగోండి ఫైనల్ గా ఇలాగా రెడీ అయ్యింది ఓకేనా మీరు మటుకు 3 mm యూజ్ చేయండి నిండు కలర్స్ యూజ్ చేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్.